హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా మనం కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూను పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం కడిగి పెట్టి కట్ చేసుకున్న చికెన్ను యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుకున్నాక 1-5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. తర్వాత అల్లం 1-2 స్పూన్ల, సాల్ట్ 2 స్పూన్ల, కారం యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. మిక్స్ చేసుకున్నాక 1-5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ వేసుకోవాలండి, చికెన్కి కారం వేసుకోకపోతే పచ్చి వాసన అనేది ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక చిక్కబడేటప్పుడు 2 స్పూన్ల కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ టేస్టీగా ఉంటుందండి, చికెన్ చిక్కదనం అనేది కొబ్బరి పొడి వల్ల చాలా బాగుంటుంది. ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూను మసాలా యాడ్ చేసుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ